కిషన్ రెడ్డి గారు అంటే గుర్తొచ్చింది, అంబర్పేటలో, నేను అంబర్పేట ఓటర్ని, అంబర్పేటలో గవర్నమెంట్ హై స్కూల్, ఇలా ఏపీ తెలంగాణ స్టేట్ మొత్తంలో ద బెస్ట్ గవర్నమెంట్ హై స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు. మీరు కూడా పోయి స్టోరీ చేయాలి చేసిన అంబర్పేటలో యశ్వంత్ దాని పేరు కిషన్ రెడ్డి స్కూల్ అంటారు. పటేల్ చాలా బాగుంటుంది స్కూల్ కూడా, పటేల్ 1400 మంది చదువుకుంటారు. ఇంకా చాలా ఎన్జిఓలు, చిన్న చిన్న ఎన్జిఓలు, కుట్టు మిషన్లు అని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నాకు మీరంటే గుర్తొస్తుంది. చాలా మంది అద్భుతంగా చెప్తారు కిషన్ రెడ్డి గురించి. ఆయన ప్రతి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం అంతా పాదయాత్ర చేస్తారట, మొత్తం తిరుగుతాడు. అంటే ఎప్పుడైనా కలవచ్చు కిషన్ రెడ్డి గారిని, ఎవరైనా మనం ఏదైనా. అంటే వాళ్ళు బీజేపీ ఎలాంటి నాయకులకు టికెట్లు ఇచ్చింది, కాంగ్రెస్ ఎలాంటి నాయకులకు టికెట్లు ఇచ్చింది కాదు. మీరు కిషన్ రెడ్డి గురించి నేను సందర్భం చెప్పలేగానే అంత గ్రౌండ్లో తిరుగుతున్నా కదా, ఏబీవీ ఫౌండేషన్ అని పెట్టినన్నా. ఏబీవీ, ఏబీవీ అంటే అటల్ బీహార్ వాజ్పేయి ఫౌండేషన్. కిషన్ రెడ్డి ఫౌండేషన్ పెట్టుకోలే, ఆయన పేరు పెట్టుకోలే. ఆయనకు అటల్ బీహార్ వాజ్పేయి అంటే ఇష్టమట. 18 సెంటర్లు పెట్టి, 18 సెంటర్లు అంటే ఉపాధి శిక్షణ సెంటర్లు, 18 శిక్షణ సెంటర్లో మగ్గం వరకు బ్లౌజ్ చేపిస్తే ఒక బ్లౌజ్కు 2000-3000 ఉంటుంది గిరాకి. తర్వాత టైలరింగ్, తర్వాత బ్యూటీషియన్, తర్వాత గాజుల తయారీ, తర్వాత కొవ్వొత్తుల తయారీ, బ్యాగుల తయారీ. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాంటన్నా, మళ్ళీ మొత్తం మహిళలకే, అమ్మాయిలు మహిళలు కూడా. చాలా మంది జర్నలిస్టులు చెప్పారు, కొంతమంది పబ్లిక్ పాలసీ స్కాలర్స్ కూడా కిషన్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. బయట ప్రపంచం తెలియదు. కేటీఆర్ ఒకసారి కురుకురే రెడ్డి అన్నాడు, అంటే తర్వాత నేను సెర్చ్ చేసిన, నిజంగా నేను అంతేనా అని సెర్చ్ చేస్తే ఇప్పుడు మొత్తం ఒకటి కాదు, 2000 కాదు, 1000 కాదు, 2000 కాదు, 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇచ్చారు ఏబీవీ ఫౌండేషన్ ద్వారా. అంటే మామూలు విషయం, 20,000 మందికి నువ్వు పొట్టేళ్ళు పొలిటీషియన్, తెలంగాణ ముఖ్యమంత్రి అధికారికంగా చేయలేదన్నా, ముఖ్యమంత్రి 2,00,000 కోట్ల బడ్జెట్ ఉండి కూడా చేయలేదు వీళ్ళు. అంటే మనిషికి రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే ప్రజల్ని ప్రేమించడం. ఇప్పుడు చెప్పిన ఎంపీ క్యాండిడేట్లలో సరితూగల వ్యక్తులు కాంగ్రెస్ లో ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పుడు కిషన్ రెడ్డి మీద దాన నాయందర్ పెట్టారు. ఇక ఈయన పరిస్థితి ఏంది, 20,000 మందికి శిక్షణ ఇప్పించి 40 మంది టీచర్లకు ఉపాధి శిక్షణ, 40 మంది టీచర్లకు సొంత డబ్బులు సాలరీస్. అవును, మరి దాన నాగేందర్ ఏం చేస్తాడు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పోతాడు. బీజేపీ లాంటి పార్టీలో ఆ స్థాయికి ఎదిగిందంటే, ఒక మామూలు ఆఫీస్ బాయ్ నుంచి కష్టపడి చదువుకోవడానికి వచ్చి పేదరికం నుంచి ఆఫీస్లో ఉంటూ చదువుకున్నాడు, ఆ స్థాయి దాకా 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ అయ్యి వెళ్ళిండు, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ చేసిండే క్యారెక్టరు. అసలు అంటే క్వాలిటీ లేకపోతే ఇప్పుడు మిగతా పార్టీ వేరు, బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, మంచి చెడు మానిటరింగ్ ఉంటుంది, ఏమైనా తప్పు చేస్తే ఏమంటే దండం ఉంటుంది. మిగతా పార్టీ లాంటిది కాదు కదా. నేను బీజేపీ కార్యకర్తను కాదు, కొన్ని విషయాల్లో నేను కూడా బీజేపీని డిఫర్ అయ్యే సందర్భాలు ఉండొచ్చు. మన అవుట్రేట్గా బీజేపీ వ్యతిరేకంగా పనిచేసినాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సపోర్ట్ చేసినాం, దుబాక్ ఎలక్షన్లో సపోర్ట్ చేసినాం, హుజురాబాద్లో సపోర్ట్. అంటే సందర్భాన్ని బట్టి రాజకీయాల్లో మన ప్రాంతానికి ఏది న్యాయం జరుగుతుందో అది చేయాలి. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిని, నేను బీజేపీ సిద్ధాంతకర్తను కాదు, కాంగ్రెస్ ఐడియాలజిస్ట్ని కాదు. మా జీవితం అంతా తెలంగాణకి ఏది లాభం జరిగితే అది చేసినాం. ఆ రోజు బీజేపీ వల్ల లాభం జరుగుతుందంటే బీజేపీకి సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్ వల్ల లాభం జరుగుతుంది కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం. వీళ్ళిద్దరు దొంగలు అనుకుంటే ఇద్దరిని తిట్టినాం, మంచి చేసినప్పుడు ఇద్దరిని పొగిడినాం. మాకే పార్టీ ఐడియాలజీ ఉండదు, తెలంగాణ సెంట్రిక్ అనేది ఉండాలి. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉన్నోళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్నారు.